హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంకో టేస్టీ అండ్ ఈజీ హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇవి రాజ్మా మసాలా వడలు అండి. ఇలా రాజ్మాతో మసాలా వడలు తయారు చేసుకొని తినండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడు నార్మల్ మినపవడలే చేసుకుంటాం కదా, ఒక్కసారి ఈ ప్రాసెస్లో ఇలా రాజ్మాతో వడలు చేసుకొని తినండి. హెల్త్కి హెల్త్, అంతేకాకుండా టేస్ట్కి టేస్ట్, చాలా చాలా బాగుంటాయి. చూడండి, నేనైతే ఒక 1 కప్ వరకు ఇలా రాజ్మా తీసుకొని బాగా క్లీన్ చేసేసుకొని నైట్ అంతా సోక్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. చూసారా, ఇలా అయితే నేను నైట్ నానబెట్టుకొని ఉంచాను. ఇలా మార్నింగ్ అయితే నాకు ఇలా పెద్దగా అయినాయి. చూడండి ఎంత బాగా నానియో, తొక్క కూడా ఊడి వచ్చేస్తుంది కదా. ఇష్టం లేని వాళ్ళు తొక్క అయితే తీసేసుకోవచ్చు, కానీ మనకి ఆ తొక్కలోనే విటమిన్స్ అన్నీ ఉంటాయి కదండి, అందుకనే ఆ తొక్క కూడా తీయకుండానే మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఆ రాజ్మా గింజలను అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దానిలోకి మసాలా యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి, తర్వాత ధనియాలు, కొంచెం జీలకర్ర, తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలండి. మరీ మెత్త పేస్ట్గా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి దాన్ని మనం. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాం. తీసుకొని ఇంకొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం అండి. తర్వాత ఇప్పుడైతే ఒక 2 స్పూన్స్ వరకు బియ్యపిండి, తర్వాత ఒక 1 స్పూన్ వరకు శనగపిండి యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కొంచెం ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను, తర్వాత కొంచెం కొత్తిమీర, తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి కొంచెం చెక్ చేసుకోండి పిండిని నోట్లో పెట్టుకొని. నాకైతే సాల్ట్ సరిపోలేదండి, అందుకనే నేను సాల్ట్ అయితే కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ చూసుకోవాలి, లేదంటే మనం తర్వాత ఎక్కడ అడ్జస్ట్ చేయలేం కదా. వాటరు మీకు ఎంత పడితే అంత యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇలా ఒక కవర్ తీసుకొని దాని మీద ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఇలా చిన్ని చిన్ని మసాలా వడల్లాగా వేసేసుకుంటున్నాను. మనం చేయి తడుపుకొని ఇలా బాల్స్లా తీసుకొని వేసుకోవాలండి. అప్పుడే మనకి పిండి చేతులు కండకుండా చక్కగా జారిపోతుంది. ఇలా వడలన్నీ ప్రిపేర్ చేసేసుకుంటే ముందుగా మనకి ఒక వాయికి సరిపడా కరెక్ట్గా సరిపోతాయి కదా, లేట్ అవ్వకుండా. ఇప్పుడు నేనైతే ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా మధ్యలో సర్కిల్స్ పెట్టుకుంటున్నానండి. పెట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ ఇలా పెట్టుకుంటే కొంచెం ఈవెన్గా కుక్ అవుతాయి మసాలా వడలన్నీ, అందుకనే నేను మధ్యలో ఇలా గాలికి పెట్టుకున్నట్టు సర్కిల్స్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క మసాలా వడని అలా స్లోగా డిప్ చేసేసుకుందాం. ఇది ఈ ప్రాసెస్ అంతా మనం మీడియంలో పెట్టుకొని చేసుకోవాలండి. ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల కుక్ అవ్వు, ఊరికే కలర్ మారిపోతాయి. నేనైతే ఇలా పలుసగానే చేసుకున్నానండి వడలన్నీ. కొంచెం మనం ఇలా పలుచగా చేసుకుంటే తొందరగా కుక్ అయిపోతాయి, లావుగా చేసుకుంటే టైం పడుతుంది. అంతేకాకుండా లోపల సరిగ్గా కుక్ అవ్వకపోయే అవకాశం ఉంటుంది కదా, అందుకనే కొంచెం పలుసగానే చేసుకోండి. ఇలా రెండో వైపు కూడా తిప్పేసుకుందాం. ఒకవైపు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని నెక్స్ట్ వైపు కూడా ఈవెన్గా కుక్ చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు అలా కుక్ చేసుకోవాలండి మనం. చూసారా, ఇలా కలర్ మారిపోయినాయి కదా బ్రౌన్ కలర్లోకి. ఇప్పుడు నేను స్ట్రైనర్లోకి తీసేసుకుంటున్నాను. తీసేసుకొని ఇలా ఆయిల్ పోయే జెల్లీ లాంటివి ఉంది కదా పాత్ర, ఆ పాత్రలోకి వేసేసుకుంటున్నాను. ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే మనం ఆ బౌల్లో వేసుకుంటే ఆ కింద ప్లేట్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ఇలా ఇంకొక వాయి కూడా వేసేసుకుంటున్నాను మసాలా వాళ్ళు. ఒకసారి నార్మల్ వడలే కాకుండా ఇలా హెల్దీగా రాజ్మాతో ఒకసారి చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా వడలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మసాలా వడ లోపల కూడా చాలా ఈవెన్గా కుక్ అయిపోయిందండి. ఒకసారి ఒక వడ నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. చూసారా, ఎంత పలుచగా చేసుకున్నాను కాబట్టి బాగా కుక్ అయిపోయింది.
దీన్ని మనం టమాటా కచప్తో కానీ పల్లి చట్నీతో కానీ సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి దీంతో సర్వ్ చేసుకున్నా. ఒకసారి ఈ హెల్దీ అయిన వడల్ని ట్రై చేయండి మీరు కూడా. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.